Kendra Maji Mantri Ashok Gajapati Rajupai Rastra Devadaya Saka Mantri Vellampalli Srinivas Chesina Anuchita Vyakhyalapai Allavaram Mandala Telugudesam Party Adhyakshudu Dendukuri Satyababu Raju Adhvaryamlo Nirasana Karyakramam Chepattaru. Turpu Godavari Jilla Allavaram Mandalam Koduru Padaloni Sthanika Alluri Sitaram Raju Vigraham Vadda TDP Nayakulu Karyakartalu Nirasana Karyakramam Chepattaru. Mantri Vellampalli Anuchita Vyakhyalanu Kandistu Alluri Sitaram Raju Vigrahaniki Palabhishekam Chesaru. ఈ కార్యక్రమానికి హాజరైన అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు దేగజారుడుతనానికి అశోక్ గజపతి రాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడడం హేయమైన చర్యని కొంతైనా సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు సత్యబాబురాజు మాట్లాడుతూ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు చూస్తే రాష్ట్రంలో మంత్రుల పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుందని విమర్శించారు. ప్రజల సంక్షేమమే శ్వాసగా జీవించే రాజవంశీయ కుటుంబంలోని అశోక్ గజపతి రాజును అవమానపరచడం సిగ్గుచేటన్నారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి సంస్కారం నేర్చుకోవాలంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో నడింపల్లి సుబ్రహ్మణ్యం రాజు, వేగిరాజు వెంకటరాజు, మంతిన శ్రీనివాసరాజు, వాసురాజు, మంతిన సురేష్, చిట్టిరాజు, అల్లూరి సోమరాజు, గుంటూరి బాల, ప్రసాద్ రాజు, పొత్తూరి రామరాజు, ఇందుకూరి శ్రీనివాసరాజు, నడింపల్లి వర్మ, రమేష్ రాజు, హరి, ఎం శ్రీనివాసరాజు, కె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ గవర్నమెంట్ చేస్తుందో పిచ్చి పరాకాష్ఠకు చేరింది. సుమారు 500 సంవత్సరాల ఫ్యామిలీ చరిత్ర ఉన్న మన అశోక్ గజరాజు ఫ్యామిలీని సుమారు 25,000 ఎకరాలు ప్రజా సంక్షేమం కోసం దాన ధర్మాలు చేసిన ఫ్యామిలీని ఈవేళ ఒక మంత్రి వెదవా అని సంబోధించారంటే చాలా ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈవేళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ సుమారు 3 జిల్లాల్లో 13,000 ఎకరాలు, సింహాచలంలో 12,000 ఎకరాలు, అలాగే వందలాది దేవాలయాలు నిర్మించి ప్రజల సౌప్రభుత్వానికి దానగుణశీలు వ్యక్తం చేస్తూ ఇవాళ ఎంతోమంది చేస్తున్న ఈ ఇటువంటి ఫ్యామిలీని ఏ చరిత్ర కనీసం 100-150 సంవత్సరాల చరిత్ర లేని ఫ్యామిలీని కూడా వెదవాన్ని సంబోధించారంటే మన రాష్ట్రం ఏ దిశగా ఏ ప్రయాణిస్తుందో, ఈ మంత్రులు ఏ రకంగా వెనక నుండి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందో, ఈ మతిలేని చేష్టలు అందరూ ఖండించాలి. జై అశోక్ గజపతి రాజు, జై అశోక్ గజపతి రాజు, జై అశోక్ గజపతి రాజు, జై అశోక్ గజపతి రాజు. ఈ వెల్లంపల్లి 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 కూతుల మంత్రి వెల్లంపల్లి కూతుల మంత్రి వెల్లంపల్లి ఈ సంస్కారం లేని వెల్లంపల్లి ఈ సంస్కారం లేని వెల్లంపల్లి హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను 100 సంవత్సరాల చరిత్ర గల ఫ్యామిలీని నిన్నగాక మన డబ్బులతోటి కుల వ్యామోహం తోటి అధికారంలోకి వచ్చి ఈ రోజున మంత్రులు ఈ రకంగా దూషిస్తున్నారంటే క్షత్రియులందరూ గెలవర మండలం కోడుకోడు గ్రామంలో అల్లూరి సీతారాం దగ్గర అందరూ ఏకమయ్యి ఈ వెల్లంపల్లి మాట్లాడిన దానికి నిరసన వ్యక్తం చేస్తూ మా ఈ అల్లూరి సీతారామరాజు గారికి పాలాభిషేకం చేస్తూ నిర్ణయించుకున్నాం. ఎన్నో వేల సంవత్సరాలు ఎన్నో వందల సంవత్సరాలు చరిత్ర కలిగి ఎన్నో వేల ఎకరాలు దాన ధర్మాలు చేసి ఈవేళ అకారణంగా ఆ ఫ్యామిలీకి ఈ విగ్రహాలకి ఏ విధమైన సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో ఈ మహారాజులను దూర్చి సంబోధించడం కూడా వేదవాన్ని సంబోధించి ఈ నిర్వర్తించేది దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ దేవాదాయ ధర్మశాఖ ఈ గుళ్ళుకి కానీ ఈ దేవాలయాలకు కానీ జరిగే ఈ విధ్వంసాలకు బాధ్యత వహించవలసింది పోయి అకారణంగా సంబంధం లేని వ్యక్తిని ఇందులో ఇరికించి అందులోకి ఈ ఉన్న జాతుల్లో క్షత్రియ జాతి అత్యుత్తమైన జాతి. దేశ ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారే, నెహ్రూ గారే వంగి దన్నాలు పెట్టి ఆహ్వానించి నా చరిత్ర కలిగిన కుటుంబం. అటువంటి కుటుంబాన్ని నినగాక మొన్న వచ్చేవాళ్ళు చరిత్ర తెలియకో లేకపోతే ఆ జాతి లక్షణము ఏంటో తెలియదు కానీ వేదవాన్ని సంబోధించినారు. ఈ మధ్య మంత్రులందరూ కూడా భూత పురాణాల కిందే ఉంది, ఒక విలువలు లేవు, ఏవీ లేవు. అటువంటి వేల ఎన్నో వేల సంవత్సరాలు ఎన్నో కోట్ల రూపాయలు ప్రజాదానం చేసి సుమారు ఈ 3 జిల్లాలు ఇక్కడ 3 జిల్లాలు సింహాచలంలో 12,000 ఎకరాలు
దాన ధర్మాలు చేసి ఎన్నో దేవాలయాలు నిర్మించి ఇటువంటి అత్యుత్తమ స్థానంలో ఉన్న ఫ్యామిలీని ఒక మంత్రి పెదవాన్ని సంబోధించడం మాకందరికీ బాధ కలిగించి ఈ అలూచ్య కాలాకారం చేస్తూ ఈ రకంగా మా నిరసన వ్యక్తం చేశాడని ఇక్కడ మేము నిర్ణయించుకున్నాం.